బయటంటుందంటే మీరు చెప్తున్నారు మేధస్సు తోటి మీ అందరి మేధస్సు తోటి సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన పంచుకుంటాం మీ అందరికీ అవగాహన ఉందనే అనుభవం తోటి మీ దగ్గరికి వస్తున్నాం మీ ఆలోచనలు పంచుకునే ప్రాసెస్ లో విస్తృతంగా చర్చ జరగాలి డెమోక్రసీ అంటే డిబేట్ డిస్కషన్ డైలాగ్ కావాలి అదృష్టశాత్తు మా విద్యాలయ జ్ఞానం ఉంది మా ఆత్రేయ జిల్లా మా ఐఏఎస్ అయ్యండు మా మురళీ సార్ ప్రొఫెసర్ అయ్యండు మనకన్నా గొప్పలు జ్ఞానవంతులు శ్రామికులు నిజమైన సమాజంలో ఉన్నారు పాలసీ ఫ్రేమింగ్ లో ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్ ను పిలవాల్సిందే వాళ్ళ నుంచి మనం జ్ఞానం నేర్చుకోవాలని ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ గా పాలసీ మేకర్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చేస్తున్న కృషికి పాదాభివందనాలు హ్యాట్స్ ఆఫ్ బట్ అల్టిమేట్ మనం ఎవ్వరూ కూడా మేధావులను కాదు మనం ఎవ్వరూ జ్ఞానవంతులు కాదు ఎందుకంటే నా స్వయం అనుభవంతో చెప్తున్నా ఇదో ఈ జయశంకర్ సార్ని నేను కొట్టడానికి 3 సార్లు పోయినా ఎందుకు సార్ ఈ తాగిపోతు ముండా కొడుకు తీసుకొచ్చి మానవీయ మెత్తి మీద రుద్దురా అంటే శివలింగం మీద తేలి కథ చెప్పిండు శివలింగం లాంటి తెలంగాణ ఉద్యమంలో తేలి లాంటి కేసీఆర్ ని నేను నాయకుడిని ఎంచుకున్నా నువ్వు పృథ్వీ కలిసి చెప్పుతో కొడితే ఆ రక్తం శివలింగానికి అంటుతుంది దయచేసి కొట్టబకండి 2001లో కేసీఆర్ ఆఫీస్ బలపెట్టినాం మాకు ఒక్క మీటింగ్ లోనే కేసీఆర్ అర్థం అయ్యాడు బ్రోకర్ లోకర్ జోకర్ అని మరి ఈ మేధావులకు ఎందుకు అర్థం కాలే నేను ఒక్క జయశంకర్ సార్ అనట్లే తెలంగాణ సమాజం అంతా నాతో సహా ఎక్కడో మేధస్సులో లోపం ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళా మనం 60 సంవత్సరాల తర్వాత సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో నాతో సహా ప్రజలతో సహా అందరి బాధ్యత మేధావుల వైఫల్యమే కేసీఆర్ లాంటి నాయకుడి అలచిండు ఇంకొకటి అవినీతిని ఎట్లా నిర్మూలించాలంటున్నారు మాకు టీఎం శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఒక రిఫరెన్స్ ఇచ్చిండు సార్ మీరు వినాలి సార్ అవినీతి చాలా సార్లు అడుగుతుంటారు దయచేసి మీరు ఫోన్ చాప నీళ్ళల్లో ఉంటది చాప నీళ్లు తాగుతుందా లేదా అనేది ఎవరు చెప్పలేదు ఏ సైంటిస్ట్ అన్నా ఏ చాప ఎన్ని నీళ్లు ఎంత తాగిందనేది చెప్పలేదు పాలకులు పరిపాలించే పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చిత్తశుద్ధితో ఉండాలి కదా కామరాజు నాడారు లాంటి ఒక చదువు లేని 4వ తరగతి చదువుకున్న ఆయనే ఈ రాష్ట్రానికి తమిళనాడుని అన్ని ఇండస్ట్రీలో అద్భుతంగా డిజైన్ డాక్యుమెంట్ ఇచ్చిండు ఇందిరాగాంధీ లాంటి ఐరన్ లేడీ కూడా కామరాజు నాడారు లాంటి జ్ఞానము విజ్ఞానము సిద్ధపడి వంగి నమస్కారం పెట్టింది కామరాజు నాడారు గారు వేసిన పునాదులే ఇవాళ తమిళనాడులో అన్ని ఇండస్ట్రీస్ లో డెవలప్మెంట్ కారణమని ఖచ్చితంగా మీరు ఈ 3 డిస్కషన్స్ మీద 3 రోజులు పెట్టినా కూడా సరిపోదు మన మేధస్సు కూడా సరిపోదు సమాజంలో నిజంగా ఎవరైతే బాధిత పక్షాలు కడుపు కాలుకున్న వాడో వాడే మేధావి ఏ పాలసీలో అయినా పార్టిసిపేషన్ ఫస్ట్ ఎవరు ఉండాలంటే స్టేక్ హోల్డర్ ఉండాలి ట్రైబల్స్ మీద మీటింగ్ పెడితే ట్రైబల్స్ తో మనం కూర్చాలి మనం చెప్పేటోళ్ళం వాళ్ళు వినేటోళ్ళు కాదు కాబట్టి ఇక్కడ నుంచి డిస్కషన్ డైలాగు డిబేట్ అనేది 2 సార్లు జరగాలి మీకు సరైన అవగాహన ఉంది కాబట్టి మీ ఆలోచనల మీద గౌరవంతో మేము నిర్ణయానికి వచ్చినాం మా తరపున కలుగులో భాగంగా మీరు వినాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మా యూత్ అంతా కూడా పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు ఒక నిమిషం సార్ ఇంపార్టెంట్ పాలసీ మాటలు ఎస్డిఎఫ్ కి ప్రేమతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు 2 రోజులు కాదు 20 రోజులు మాట్లాడినా నేను వింటాను కానీ మా కడుపులో బాధ మా కింద కాలుతుంది కడుపు మండుతుంది బెదడు కలుగుతుంది మా 20 వేలు ఎవరాన్ని దోచుకున్న దొంగలు ఉన్నారు ఎవరంటే ఈ మేధావులే ఆ రోజు కేసీఆర్ బ్రోకరే ఈ రోజు బ్రోకరే కానీ మా ప్రొఫెసర్లు మా మేధావులంతా మా 1500 మంది చంపిన మద్దవాళ్ళు ఇంకొకటి చెప్తున్నా ఇవాళ మోహన్ గారు ఎన్ఐటి నుంచి వచ్చారు స్కిల్ డెవలప్మెంట్ లో ఇండియాలో సౌత్ ఏషియాలో బెస్ట్ యూనివర్సిటీ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కి ఇన్స్టిట్యూట్స్ కి లింక్ చేసిన ఈ డాక్యుమెంట్ మేడం గారికి ఇస్తున్నాం ఎందుకంటే ఎన్ఐటి దీన్ని చదివి స్టడీ చేస్తే ప్రతి తెలంగాణలో ఒక అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ పెట్టచ్చు నా దగ్గర ఒక ఫ్రెండ్ 70 ఎకరాల భూమి ఫ్రీగా ఇవ్వడానికి రెడీ ఉన్నాడు ఎస్బీఐ కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే 70 ఎకరాల భూమిలో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాల్సిన బాధ్యత మీ ఎస్బీఐ మీద ఉంది రెండోది మీకే ఇస్తున్నా భారతదేశంలో పెరుగుతున్న ఆదాయ అసమానతలు సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ వాళ్ళు భారతదేశంలో పెరుగుతున్న ఆదాయ అసమానతల మీద సిహెచ్ హనుమంతరావు గారు తయారు చేసిన డాక్యుమెంట్ ఇదే ప్లానింగ్ కమిషన్ కైనా నీతి ఆయోగ్ కైనా దిక్సూచి మీరేమంటున్నారంటే మీ ఎస్డిఎఫ్ నుంచి ఎకనామికల్ ఎక్స్పర్ట్ తోటి ఇలాంటి డాక్యుమెంట్ తయారు చేసిన బాధ్యత ఆకినేని మురళీ సార్ మీద ఉంది ఎందుకంటే తెలంగాణలో ఒకవైపు న్యూయార్క్ నగరం ఉంది మరోవైపు అడప తీరానికి ఒక్క పూట తిగిలేనే ఉన్నాడు ఈ పెరుగుతున్న ఆదాయ అసమానతల మీద మీరు చర్చ జరపాలి మీరు 3 కీలకమైన సబ్జెక్టులు సార్ సార్ ప్లీజ్ అనే ఒక నిమిషం ఈ 3 కీలకమైన సబ్జెక్టు ఒకే రోజు పెట్టడం అన్యాయం దీన్ని మేము ఖండిస్తూ మీకు గౌరవిస్తూ ఏం చెప్తున్నామంటే ఉద్యోగ ఉపాధి కల్పన మీద సార్ ఒక నిమిషం ప్లీజ్ దయచేసి వినండి ఇక కడుపు కాలుతుంది మీరు వినండి ఒక నిమిషం వినండి వినండి మీరు క్షమిస్తున్నా వినండి ఒక నిమిషం
ప్లీజ్ ఒక నిమిషం కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తే ఒక నిమిషం వినండి, మా కడుపులో బాగా చెప్పరు కదా సార్. మీరు అవకాశం ఇవ్వలేదు మాకు, మూడు సబ్జెక్టులు ఒకటే రోజు పెట్టారు. మీరు ఒక నిమిషం, మీరు మూడు సబ్జెక్టులు పెట్టడమే అండైనప్పటి, ఒక నిమిషం ఆగండి, మూడు సబ్జెక్టులు ఒకే రోజు పెట్టడమే అండైనప్పటి. కులగోరల మీద మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఎస్సీ ఎస్టీ బీసీలో బీసీలో 119 కులాలను పిలవండి, మూడు రోజులు వర్క్షాప్ పెట్టండి, మీకు గౌరవం ఇస్తాం, మీకు ప్రాధాన్యం ఇస్తాం. కుల గణన మీద ఈ దేశంలో సగభాగం ఉన్న జనాభా మేము మా లెక్కల సంగతి తేలకపోతే మీ బొక్కలు తెలుస్తాం బిడ్డల్లో, గుర్తుపెట్టుకోండి. ఈ దేశ మూలవాసనం మేము, మీరు కనీసం మా లెక్కలు తెలుసామని అడిగే పరిస్థితి వచ్చినందుకు ఎస్డిఎఫ్ అవకాశం కల్పించినందుకు దీని మీద చర్చ జరగాలి. ఉపాధి కల్పనలు లైవ్లీహుడ్స్ మీద ఖచ్చితంగా నేను ఆకురేడి మురళి గారిని ప్రాధాన్యపడుతున్నా. మీరు వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్, లైవ్లీహుడ్స్ లైఫ్ స్కిల్స్ మీద మీకు ప్రపంచ ప్రావీణ్యం ఉంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు అద్భుతమైన హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, అద్భుతమైన హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి, అద్భుతమైన ఆర్ట్ క్రాఫ్ట్ ఉంది. మీరొక వ్యక్తిగా తెలంగాణ స్టోర్స్ అనే ఎక్స్పెరిమెంట్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో 2009 లో చేస్తే ఇండియా టుడే వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొదలు పెడితే 32 రకాల ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, వాటి వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి, పెంబర్తి దగ్గర నుంచి ఇకత్ నుంచి బిద్రి వరకు దేశంలో ఎక్కడ లేనంత ఎక్స్క్లూజివ్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఫైనెస్ట్ కాటన్ తయారు చేసే సారీలు మన దగ్గర ఉంది. ఓల్డ్ సిటీలో ముస్లింస్ రాజవంశాలకు తయారు చేసే సారీస్ ఉన్నాయి. వీటన్నిటి మీద నాకు డాక్యుమెంట్ ఉంది. 15 సంవత్సరాలు నా ఓన్ ఖర్చులతో ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలంగాణ స్టోర్స్ లో హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, ఫుడ్ ఐటమ్స్, లిటరేచర్తో నేను విచ్చలవిడిగా ప్రజలందరికీ పనిచేయడం కూడా నాకు 1 కోటి రూపాయల లాభం వచ్చేది. కాబట్టి తెలంగాణ హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, కుటీర పరిశ్రమలు, ఈటరీ ఐటమ్స్ మీద ఎస్డిఎఫ్సే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాలి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ లో ఫండ్స్ ఉన్నాయి. లాస్ట్ గా నేను ఏం చెప్తానంటే తెలంగాణ సోషియో పొలిటికల్ అవుట్లుక్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటాలో చాలా తప్పులు ఉన్నాయి. డేటా అనేది మనకు దొరకకుండా చేస్తున్నారు. ఎస్డిఎఫ్ లో ఒక డేటా సెంటర్ కూడా పెట్టాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీచాట్, జీపీటీ వస్తున్న రోజుల్లో మీరు ఎంత చేసినా తాడు తెగదు, బంగారం పెరగదు. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. కాబట్టి ఎస్డిఎఫ్ అనేది సోషల్ రెవల్యూషనరీ ఫోరం కావాలి. దయచేసి పొలిటికల్ పవర్ మాస్టర్ కి నేను సార్ని మన్నిస్తూ ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు. ఒక నిమిషం పాటు మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తం ఆసరమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. మా అందరి 43 లక్షల మంది నిరుద్యోగుల తరపున మీకు పాదాభి వందనాలు చేస్తూ ఆపో. కూర్చోరా, కూర్చో ప్లీజ్, కూర్చో ఒక నిమిషం. నువ్వు లేస్తే నేను డిస్టర్బ్ అవుతా, నువ్వు కూర్చో ఫస్ట్, కూర్చో ప్లీజ్. కాదు అవసరం కాదు, ఆయన లేస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఆయన మా భవిష్యత్తు బాగుపడి కూర్చో. 43.6% నిరుద్యోగులు, 40 లక్షల మంది. నేను ఏ రాజకీయ పార్టీల వైపు చూడట్లే, కేవలం ఆకురూరు మురళి గారి నిజాయితీ, ప్రద్యుమ్న నిజాయితీ, మురళి మనోహర్ సార్ యొక్క బేదస్సు, మన సార్ పేరు రవి కర్రగంటి గారి అగ్రికల్చర్ ఎక్స్పర్టైజ్, మా రమాదేవి మేడం మా అమ్మ లాంటిది, వీళ్ళందరి మీద మాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇవి ఆలోచనతోటే ఆగద్దు, ఆలోచన ఆచరణలోకి రావాలి, ఆచరణ అభివృద్ధికి రావాలి. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ఈ రోజు ఎస్డిఎఫ్ చేస్తున్న ఆలోచనలు పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని, మరో తెలంగాణ ఉద్యమానికి మరో బంగారు తెలంగాణ కావాలంటే ఖచ్చితంగా ఎస్డిఎఫ్ అనేది యాక్షన్లోకి రావాలని. 40 లక్షల మంది యువత మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ మీరు ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి యూనివర్సిటీలో చర్చ జరగాలి. మీరు మాట్లాడడం తగ్గించి యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి, పేదలతోటి డాక్యుమెంట్ తయారు చేయండి. మేనిఫెస్టో అనే దానికి నేను స్వయంగా ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నా, మేనిఫెస్టో నా కల్లారా టీడీపీ ఆఫీస్ లో చూసినప్పుడు బాధేసింది. ఎలక్షన్స్ అయిపోయినాక మేనిఫెస్టోలు చెత్తబుట్టలో పడేస్తున్నారు. అలాంటి మేనిఫెస్టోలో పెట్టడానికి మన మేధస్సు కాదు, మేనిఫెస్టోకి చెత్తబుట్టలు కల్పించాలి. కాబట్టి సమయం మించిపోయింది, నేనేమైనా పొరపాటు ఏమైనా ఉంటే క్షమించండి. మురళి గారు, మీరు రాజకీయంగా మా అందరినీ పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపించినప్పుడు మనమే చట్టసభలో చేయాలి. లేకపోతే ఇది కేవలం మేధో మదనం అయితే తప్ప మనం మేధావులం కావద్దు, మేధావులం కావద్దు. పేద ప్రజల ఆకలి తీర్చే ఎస్డిఎఫ్ కావాలని కోరుకుంటూ రవి గారిని క్షమించాలని కోరుతున్నాను.